అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ప్రభుత్వ పథకంలో భాగంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం సైకిల్ పంపిణీ చేసే నిమిత్తం పాఠశాల ఆవరణంలో ఉంచారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు మరియు ఎంఈఓ ఎలక్షన్ అధికారి పాఠశాలకు చేరుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా పంపిణీ చేయకూడదని నిబంధనలను ఉల్లంఘించి పంపిణీ ఎలా చేస్తారని వైసీపీ నాయకులు పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారుల జోక్యంతో సద్దు మణిగింది. అమలాపురం మండలంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇవ్వవలసిన సైకిళ్లు పరీక్షల నేపథ్యంలో అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భద్రపరిచామని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే విద్యార్థులకు ఇస్తామని పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ తెలిపారు. తెలుగుదేశం ఫేవరా మీరు? మరి ఎందుకే ఎలక్షన్ కూడా సద్దాగా వచ్చిందా? వస్తా నీకు ఇక్కడ ఎర్రేదలాగంతలేరండి. కదా పోసెస్ ఒక్క వేసుకున్నాను. ఎవరు ఉన్నారే? అసలు కోర్టు రెండు ఎలాగెత్తలేరు మీరు? మరి ఎందుకంటారు బయట రిజర్వేషన్? గవర్నమెంట్ కి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ ఉందా మీకు? ఎలక్షన్ కోట్లు ఎలాగెత్తారు మీరు? మీకు ఎలక్షన్ కమిషన్ మీకు కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు మర్యాదగా ఎలా నటించాడు? ఏం చేయాలి? టీచర్ భర్త ఇక్కడ ఏది ఉండకూడదు. టీచర్ సరే హై స్కూల్లో ఉన్నాను రా. ఏ సైకిల్ సార్ మా ఉండగా పంపించాలి. లోన తయారు చేయాలి. ఉండవాలి ఉంటే ఒప్పుగా ఆయన సమస్య. నేను మున్సిపల్ కమిషనర్ అమలాపురం. నా పేరు రాజు. ఈరోజు కొద్ది ఉదయం సుమారు 7:30 గంటలకి మా రిటర్నింగ్ అధికారి అయినటువంటి ఆర్డీఓ గారు శ్రీ రమణ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందండి. ఇది జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్లో సైకిల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుందని సమాచారం రావడం వల్ల నన్ను వెరిఫై చేసేసి ఆ సైకిల్ని గురించి ఒకసారి ఎంక్వైరీ చేసి ఎలాంటి జరుగుతుందో ఆపుజేయించమని, అదేవిధంగా ఎన్నికల ప్రవర్తన నియమాల ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ చూసేందుకంటే సైకిల్ బిగిస్తున్నారు. దీని మీద జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ హెచ్ఎం గారిని, అదేవిధంగా ఎంఈఓ గారిని కూడా వివరణ అడగడం జరిగింది. దీనికి సంబంధించి సుమారుగా 1 వారం రోజుల క్రితం ఇది సైకిల్ స్పేర్ పార్ట్స్కి సంబంధించిన మెటీరియల్ రావడం జరిగింది. వేరే స్కూల్లో ఎక్కడ ప్లేస్ లేని కారణంగా జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎం గారిని రిక్వెస్ట్ చేసేసి గురువు మిమ్మంటే కనుక గురువు అలాట్ చేయడం జరిగింది. ఈ ఇది సైకిల్ స్పేర్ పార్ట్లన్నీ కూడా బిగించి సైకిల్ సిద్ధం చేశారు. ఇది దేనికంటే 8-9 బాలికలకి బాలుడు సైకిల్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని చెప్పి ఉచితంగా గవర్నమెంట్ తరఫున ఇది బడికి వస్తానని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇది గవర్నమెంట్ స్కీమ్లో భాగంగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్ కూడా దీని మీద వివరణ తీసుకోవడం జరిగింది. ఇది ఎస్కే సైకిల్స్ అని చెప్పేసి ఆయన ఏలూరులో ఉంటారు. ఆయన వివరణ అడిగితే ఇది మెటీరియల్ ఇంతకుముందే రావాల్సిందని లేటుగా వచ్చిందని చెప్పారు. ఈ లోపల ఎన్నికలు కూడా రావడం వల్ల ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చేయమని చెప్పేసి ఎంఈఓ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ ఎవరికి అకామిడేషన్ ఇచ్చారో వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి కాబట్టి అధికారిగా సంబంధించి ఇది వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బయట ఉన్నటువంటి సైకిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇది పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని భద్రంగా ఇది వేరే క్లాస్ రూమ్లో కూడాను
ఇది దగ్గరుండి పెట్టించడం జరుగుతుంది. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత, మాత్రమే వీటిని అప్పుడున్న ఇది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది.